హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఉమెన్ టెక్ తెలుగు ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో బాడీలో ప్లేట్లెట్స్ పెరగడానికి మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే దాని గురించి డిస్కషన్ చేస్తాను. సో అంతకంటే ముందు ఇలాంటి మంచి హెల్దీ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాం. సాధారణంగా మన రక్తంలో 150,000 నుండి 450,000 వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. గాయాలైనప్పుడు రక్తం గడ్డ కట్టేందుకు మరియు గాయాలు త్వరగా మానేందుకు ఇవి చాలా సహాయపడతాయి. ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే చాలా ప్రమాదం. సో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బీపీ, హార్ట్అటాక్ మరియు పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది. సో మనం తినే ఆహారంపైనే ప్లేట్లెట్స్ లెవెల్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది. సో ప్లేట్లెట్స్ వృద్ధి చెందేందుకు సహకరించే కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అందులో మొదటిది ఏమిటంటే ఖర్జూరం. ఖర్జూరంలో ఎక్కువ మోతాదులో ఐరన్ మరియు ఇతర న్యూట్రిషన్స్ అధికంగా ఉంటాయి. సో కాబట్టి న్యాచురల్గా ప్లేట్లెట్స్ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎండుద్రాక్ష. రుచికరమైన ఈ డ్రై ఫ్రూట్స్లో 30% ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినటం వల్ల ప్లేట్లెట్ లెవెల్స్ను న్యాచురల్గా పెరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆప్రికాట్. ఐరన్ అధికంగా ఉన్న పండ్లలో మరొకటి ఆప్రికాట్. రోజుకి 2 సార్లు ఆప్రికాట్ను తినటం వల్ల ప్లేట్లెట్స్ లెవెల్స్ని పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ. ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లల్లోనూ దాదాపుగా ఐరన్ అధికంగా ఉంటుంది. సో ఇది ప్లేట్లెట్ కౌంటును పెంచడానికి బాగా సహాయపడుతుంది. సో దానిమ్మలో విటమిన్లు కూడా చాలా అధికంగా ఉంటాయి. సో ఇది కూడా తినొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఆకుకూరలు. శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ కే పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి. శరీరంలో న్యాచురల్గా ప్లేట్లెట్స్ పెంచుకోవాలంటే వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి దీనిని మనం తయారు చేసుకునే వంటల్లో రోజు వేసుకొని వాడచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బొప్పాయి. బొప్పాయి వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత ఉన్నప్పుడు బొప్పాయిని అలాగే బొప్పాయి జ్యూస్ని తీసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. క్యారెట్ను 2 సార్లు తినటం వల్ల రక్తం వృద్ధి చెంది ప్లేట్లెట్లు పెరుగుతాయి. అలాగే క్యారెట్ అనేది తీసుకోవడం వల్ల చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్. బీట్రూట్ ప్లేట్లెట్స్ పెరిగేందుకు బీట్రూట్ గొప్పగా సహాయపడుతుంది. అదే అనేమియాతో బాధపడేవారు తప్పకుండా బీట్రూట్ని తీసుకోవాలి. అనేమియా అంటే అదే రక్తహీనతతో బాధపడేవాళ్ళు ఖచ్చితంగా బీట్రూట్ని 2 or 3 times జ్యూస్లా కానీ తీసుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.